మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం మన యొక్క పాఠ్యాంశంలో భాగంగా ఉచిత వస్తువులు మరియు ఆర్థిక వస్తువులు అంటే ఏంటి వాటి యొక్క తేడాలు ఏంటో మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం మనం మనకి అర్థశాస్త్రం సంబంధించి మరి వివిధ రకాల వస్తువులను మనం అర్థశాస్త్రంలో చర్చించడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఈరోజు ప్రధానంగా ఉచిత వస్తువులు మరియు ఆర్థిక వస్తువుల గురించి తెలుసుకుందాం అలాగే వస్తువులు అంటే ఏంటి మనకి ప్రధానంగా ముందుగా వస్తువులని వీటిని అంటాం మనం అంటే మన అర్థశాస్త్రంలో విలువను కలిగి మానవుని పూరికలు తీర్చే సాధనాలను వస్తువులు అంటాం ఏంటి విలువ ఉండాలి మరియు అది మానవుని పూర్తికి తీర్చే శక్తి ఉండాలి దానికి మానవుని పూర్తికి తీర్చే శక్తి సో ఆసక్తి ఏ వస్తు ఏ దేనికైతే వాటిని మనం వస్తువులు అంటున్నాం జనరల్గా కాబట్టి అర్థశాస్త్రము విలువ కలిగి మానవ కోరికను తీర్చగలిగే సాధనాలను మనం వస్తువులు అంటాం ఈ వస్తువులు అనేది ప్రధానంగా మనం జనరల్గా అసలు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు అందులో ఒకటి భౌతిక వస్తువులు రెండు అభౌతిక వస్తువులు భౌతిక వస్తువులు ఒకటి రెండు అభౌతిక వస్తువులు వాటిని మనం వివిధ రకాల వస్తువులుగా వర్గీకరించడం జరుగుతుంది అనమాట సో భౌతిక వస్తువులు అంటే ఏంటి అంటే అవి స్పర్శనీయమైనవి అవి మనం తాకొచ్చు వాటిని అవి మనకి కంటికి కంటికి కనిపిస్తాయి అన్నమాట సో స్పర్శ అంటే తాకొచ్చు మనం కంటికి కనిపిస్తుంటే అవి వాటిని చూడవచ్చు మనం సో అలాంటి వస్తువులు మనం భౌతిక వస్తువులు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఎగ్జాంపుల్ పుస్తకాలు నీరు ఇవన్నీ కూడా సో వీటిని మన పుస్తకాన్ని చూడొచ్చు తాకొచ్చు వాటిని సో కంటికి కనిపిస్తాయి ఒక పెన్ను అదే విధంగా అదేవిధంగా నీరు నీరుని చూస్తున్నాం వాటర్ని తాగుతున్నాం సో కంటికి కనిపిస్తుంటుంది ఇట్లాంటి కంటికి కనిపించేవి తాకడానికి అనుకూలంగా ఉన్నవి వీటిని మనం భౌతిక వస్తువులు అంటాం మనం అభౌతిక వస్తువులు అంటే ఏంటంటే అవి కంటికి కనిపించం మనకు వాటిని మనం తాకలేము కంటితో కూడా చూడలేము సో అలాంటి వస్తువులు మనం అభౌతిక వస్తువులు అంటాం ఎగ్జాంపుల్ మనకి ఉపాధ్యాయుల ద్వారా వచ్చే సేవ అంటే ఉపాధ్యాయులు విద్యార్థులకి మరి అందిస్తుండ్రు విజ్ఞానాన్ని సేవ ఆ సేవ మనకి కంటికి కనిపిస్తుందా మరి తాగుతా సో తాకలేము సో అలాంటి వాటిని మనం అభౌతిక వస్తువులు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం జరుగుతుంది ఇంజనీర్ల యొక్క సేవలు కానీ డాక్టర్ల సేవ కానీ లాయర్ల సేవ కానీ ఇవన్నీ కూడా మనకి అభౌతిక వస్తువుల కిందకి వస్తాయి అన్నమాట సో కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా వస్తువులు అనేది భౌతిక అభౌతిక వస్తువులుగా చెప్పుకుంటున్నాం మనం ఆ భౌతిక మరియు అభౌతిక వస్తువులని మనం వివిధ రకాలుగా చెప్పుకుంటాం సో అందులో ఒకటి మనం ప్రధానంగా ఈరోజు చర్చించే అంశము మనం ఉచిత వస్తువులు అంటే ఏంటి అదేవిధంగా ఆర్థిక వస్తువులు అంటే ఏంటి ఫ్రీ గూడ్స్ అంటే ఏంటి ఎకనామిక్ గూడ్స్ అంటే ఏంటి మనం చూద్దాం వాటి గురించి పూర్తి స్థాయిలో అందులో మనకు ఉచిత వస్తువులు ఏంటి ఉచిత వస్తువులు అంటే ఆర్థికేతర వస్తువులన్నిటిని కూడా మనం ఉచిత వస్తువులు అంటాము ఆర్థికేతర వస్తువులు అంటే ఆర్థిక వస్తువులు కానన్నిటిని మనం ఉచిత వస్తువులు అంటాము అనమాట ఏంటి ఉచిత వస్తువులు అంటే అంటే మనకి ప్రకృతిలో ఎలాంటి ధర లేకుండా లభించే వాటిని మనం ఉచిత వస్తువులు అంటారు అంటే ఏంది ఉచితంగా అంటే ఫ్రీగా రావటం అంటే ఫ్రీగా అంటే వాటికి ఎలాంటి ధర ఉండదు అనమాట అంటే మనం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు వాటికి ఎలాంటి ధర ఉండదు అవి ఎట్లుంటాయి ప్రకృతిలో లభిస్తాయి మనకి ఫ్రీగా ప్రకృతిలో ఉచితంగా లభిస్తుంటాయి సో అట్ని మనం ఉచిత వస్తువులు అంట సో వీటి సప్లై పరిమాణం అనేది డిమాండ్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది వీటి యొక్క సప్లై పరిమాణం ఏంటి డిమాండ్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అంటే అండి సప్లై డిమాండ్ డిమాండ్ అంటే వ్యక్తులు కావాలని కోరుకోవడం అంటే వస్తువుల్ని కొంతమంది వ్యక్తులు లేదా కావాలని కోరుకోవడాన్ని మనం డిమాండ్ అంటాం సప్లై ఏంది మనకి మార్కెట్లో అమ్మజూపే వస్తు రాసి అమ్మజూపే వస్తురాసిని సప్లై అంటాం అనమాట కాబట్టి సప్లై పరిమాణం డిమాండ్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఎంతమంది డిమాండ్ చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో ఉదయంగా మనం వందగాలంటే వంద కాదు వేలు ఉంటాయి అంటే ఉచితంగా లభిస్తాయి అంటే ఎక్కువ ఉంటుంది సప్లై సారీ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అంటే వాటికి ధర చెల్లించాల్సిన అవసరం లేదు సో కాబట్టి ఆర్థిక వ్యవస్థలు ఏ వస్తువులైతే కనుక సప్లై పరిమాణం డిమాండ్ కంటే చాలా ఎక్కువగా ఉంటుందో లేదా డిమాండ్ కంటే సప్లై పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుందో చాలా ఎక్కువగా ఉంటుందో అంటే కొరత లేకుండా ఉంటుందో సో అలాంటి వస్తువులు మనం ఉచిత వస్తువులు అంటారు కాబట్టి అలాంటి వాటికి మనం ధర చెల్లించవలసిన అవసరము లేదు సో ఇవి కేవలం ఉపయోగత విలువే ఉంటుంది కానీ వినిమయ విలువ ఉండదు ఏముంటుంది కేవలం వీటికి ఉపయోగత విలువే ఉంటుంది కానీ వినిమయ విలువ ఉండదు ఏంటి ఉపయోగించుకోవడం అంటే కేవలం మనం ఉపయోగించుకోవడానికే లేదా వినియోగించుకోవడానికే ఈ వస్తువులకి అవకాశం ఉంది కానీ వినిమయ విలువ లేదంటే ఈ వినిమేంటేని మార్పి చెందటం ఒక వస్తువు బదులు మరొక వస్తువుని తీసుకోవటం వినిమేంటని మన దగ్గర ఉన్న వస్తువుని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం లేదా వస్తువుకి బదులు ద్రవ్యాన్ని చెల్లించడం ఒక వస్తువు బదులు వస్తువునివ్వటం దాని వినిమయం ఇప్పుడు ప్రజెంట్ మనకి ద్రవ్యం అనేది చలామణిలోకి వచ్చింది కాబట్టి మనం వస్తువు బదులు ద్రవ్యాన్ని చెల్లించటము అంటే డబ్బులు ఇచ్చి మనం ఆ వస్తువుని మనం తీసుకోవటం దాన్ని వినిమయ విలువ అంటాం అంటే ఒకరి నుంచి ఒకరు బదిలీ చేసుకోవటం వినిమయం అంటే సో మరి దీనికి వినిమయ విలువ ఉండదు అంటేది అమ్మటం కొనటం అనేది ఉండదు అమ్మకాలు కొనుగోలు ఉండవు సో అదనమాట కేవలం ఉపయోగించుకోవడానికే అవకాశం ఉంటుంది ఎందుకని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఆర్థిక వ్యవస్థలో వీటి యొక్క డిమాండ్ కంటే సప్లై పరిమాణం చాలా ఎక్కువ ఉంటుంది డిమాండ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వీటికి ధర చెల్లించాల్సిన అవసరం లేదు అదేవిధంగా వినిమయ విలువ ఉండదు ఎప్పుడైతే వినిమయ విలువ ఉంటుందో అప్పుడు ధర ఏర్పడుతుంది కాబట్టి వీటి వినిమయ విలువ అనేది లేదు ఎగ్జాంపుల్ మనం గాలి తీసుకుంటున్నాం నూ నీరు సూర్యరశ్మి గాలి ఉంది ఇప్పుడు గాలి అనేది మనకి ఉచితంగా లభిస్తుంది ప్రకృతి సిద్ధంలో ఉంది దాన్ని ఏమన్నా మనం తయారు చేస్తున్నారు ఎవరన్నా లేదు అదేవిధంగా దాని యొక్క సప్లై మనం ఎంతైతే కావాలనుకుంటే అంతకన్నా ఎక్కువే ఉంటుంది సప్లై అనేది జన ప్రజలు డిమాండ్ చేశారంటే ఉంది ప్రకృతి సిద్ధంగా లభిస్తుంది గాలి అనేది అదేవిధంగా సూర్యరశ్మి సూర్యుడి నుంచి సూర్యరశ్మి వస్తుంది దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం కానీ మరి అది కూడా మనకి కావాల్సిన కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది సూర్యుని నుంచి వచ్చే సూర్యరశ్మి అపరిమితమైంది అది దానికి అనంతమైంది సో కాబట్టి వీటికి కేవలం ఉపయోగించుకునే అవకాశం ఉంది నీరు కానీ సో మరి కానీ వీటిని నేను బాబు ఈ యొక్క గాలి ఉంది మా ఇంటి దగ్గర నేను ఒక రెండు కేజీలు అమ్ముతా తీసుకుంటా తీసుకుంటారా ఎవరన్నా తీసుకోరు అదే ఉంది సూర్యుని నుంచి సూర్యరశ్మి వస్తుంది సూర్యరశ్మి నేను ఆ కేజీ లెక్క అమ్ముతా అంటే తీసుకుంటారా లేకపోతే ఒక లీటర్ లెక్క అమ్ముతా అంటే తీసుకుంటారా ఎందుకని సూర్యరశ్మి ప్రకృతి సిద్ధమైనది గాలి నీరు సూర్యరశ్మి ఇవన్నీ కూడా సో ప్రకృతి సిద్ధమైనది కాబట్టి అవి డిమాండ్ కంటే కూడా సప్లై చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి ఎవరు కూడా అమ్మకం కొనుగోలు అనేది జరగదు వినిమయ విలువ ఉండదు కాబట్టి వీటికి ధర అనేది ఉండదు సో కాబట్టి ఇలాంటి వస్తువులు మనం ఏదైతే కనుక ధరలేని వస్తువులు ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు డిమాండ్ కంటే సప్లై చాలా ఎక్కువగా ఉన్న వస్తువులు ఏటువంటి వాటిని మనం ఉచిత వస్తువులు అని చెప్పేసి చెప్పుకుంటాము ఎగ్జాంపుల్ గాలి నీరు సూర్యరశ్మి అయితే ఒక్కొక్కసారి మనం కొన్ని కారణాల వల్ల మనం ఏదైతే కనుక కొంత ఉచిత వస్తువులు అనుకుంటామో ఒక్కోసారి అవి మనం ధర చెల్లించవలసి కూడా రావచ్చు ధర చెల్లించవలసి కూడా రావచ్చు ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో మనకి గాలి ఉంది గాలి కూడా ఒక్కో సందర్భంలో ఆర్థిక వస్తువు అవుతుంది దానికి ధర చెల్లించాల్సి వస్తుంది ఎందుకంటే హాస్పిటల్స్లో ఆక్సిజన్ సిలిండర్ మనం మనం చూస్తున్నాం ఆక్సిజన్ అనేది ఎక్కిస్తున్నారు అంటే దానికి ఎక్కిస్తే దానికి డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ఆక్సిజన్ కూడా అంటే గాలిని కూడా మనం ధర పెట్టుకోనాల్సి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ కొన్ని సందర్భాల్లో అన్ని కాదు కొన్ని సందర్భాల్లో అదేవిధంగా హిమాలయ పర్వతాలు ఎక్కేటప్పుడు పైకి వెళ్ళే కొద్దిగా కూడా మనకి గాలి అనేది తగ్గుతుంటుంది ఆక్సిజన్ శాతం తగ్గుతుంది అప్పుడు పర్వతాన్ని అధిరోహించే వాళ్ళు ఏం చేస్తారు సిలిండర్స్ పెట్టుకుంటారు ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని మనకి పర్వతాలని అధిరోహిస్తుంటారు అప్పుడు అది ఆర్థిక వస్తుంది ఆ సందర్భాన్ని బట్టి అదేవిధంగా మరి నదిలో ఇసుకుంది నదిలో ఇసుక ఆ నది దగ్గర ఇసుకుని ఎవరన్నా నేను ఇక్కడ అమ్ముతా అంటే అప్పుడే అక్కడ ఆ ఇసుక అనేది అక్కడ దానికి డిమాండ్ ఉండదు అక్కడ దాన్ని తీసుకొచ్చి మార్కెట్కి తరలిస్తే అప్పుడు ధర వస్తుంది అన్నమాట సో కాబట్టి ఒక ప్లేస్లో ఉచి ఉచిత వస్తువు అనేది ఇంకో ప్లేస్లో ఆర్థిక వస్తువు కూడా మార్చి మారే అవకాశం ఉంటుందన్నమాట సో కాబట్టి అదేవిధంగా నీరు ఉంది ఇప్పుడు నీరు యాక్చువల్గా ఉచిత వస్తువు మన యొక్క అన్ని సందర్భాల్లో దొరుకుతుంది పంపుల్లో కానీ ఈరోజు నీరు కూడా మనకి ఆర్థిక వస్తుంది ఎందుకంటే లీటర్ బాటిల్ని మనం ఇరవై రూపాయలు పెట్టుకుంటాము అదే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మరి మనం ఒక ట్వంటీ లీటర్స్ క్యాన్ని మనం ఐదు రూపాయలు పెట్టి పది రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక సందర్భాల్లో కాబట్టి సందర్భాన్ని బట్టి అంటారు అక్కడ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఒక్కోసారి మనం ఉచిత వస్తువు అనుకున్నది ఆర్థిక వస్తువు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మిత్రులు సో ఇది ఉచిత వస్తువులు అంటే ఇంకా రెండోది ఆర్థిక వస్తువులు ఏంటి ఆర్థిక వస్తువులు ఏంటి ఆర్థిక వస్తువులు అంటే అంటే ఏదైతే వస్తువులకి ధర ఉంటుందో ఏ ధర ధర కలిగిన వస్తువులు మనం ఆర్థిక వస్తువులు ఉంటాయి జనరల్గా మార్కెట్లో ధర కలిగి భౌతికమైన లేదా సహసిద్ధమైన లేదా మానవ నిర్మితమైన వస్తువును లేదా సేవలను మార్కెట్లో ధర కలిగి భౌతికమైన లేదా సాహసిద్ధమైన లేదా మానవ నిర్మితమైన వస్తువు సేవలను లేదా వస్తువు లేదా సేవలను ఆర్థిక వస్తువులు అంటారు అంటే అది కంటికి కనిపించడానికి సంబంధించినది ఉండొచ్చు లేదా సహజ సిద్ధంగా సహజంగా ఏమైనా ఉండొచ్చు లేదా మానవుడి చేత తయారు చేయబడిన నిర్మిత అంటే మానవుడి చేత తయారు చేయబడిన వస్తువు ఏమైనా ఉండొచ్చు సో ధర కలిగిన ప్రతి వస్తువును మనం దాదాపుగా ఆర్థిక వస్తువు అని చెప్పేసి అంటాం ఎందుకు ధర చెల్లిస్తున్నాం వీటికి మనం డబ్బులు ఎందుకు చెల్లించిస్తున్నాం ఇందాక గాలికి డబ్బు చెల్లించట్లేదు అనుకున్నాం ముచ్చిది వస్తున్నాం సూర్యరశ్మికి డబ్బు చెల్లించట్లేదు ఎందుకు చెల్లించట్లేదు అది మనం కావాలనుకున్న దానికంటే ఎక్కువ ఉంది సప్లై అంటే జ ప్రజలు డిమాండ్ చేసేదానికంటే సప్లై ఎక్కువ ఉంది గాలి అనేది ఆటోమేటిక్గా ప్రకృతి సిద్ధంగా లభిస్తుంది మనకి ఎంత కావాలంటే అంత గాలి మనం పీల్చుకోవచ్చు మన యొక్క ప్రకృతిలో సో దానికి ఆ యొక్క ఎంత అయితే ఉన్న సప్లై అనేది అపరిమితం అది ఎంత ఈరోజు ఇంత సప్లై అది గాలి ఇంత సప్లై కాదని ఉంటుందా ఎంత ప్రోడక్ట్ అయితే ఆర్థిక వస్తువు ఉంటుంది లేదు కాబట్టి దానికి అక్కడ మన ధర చెల్లించట్ల కానీ ఎప్పుడైతే కనుక మనం ఇందాక చెప్పు ఇప్పుడు ఆర్థిక వస్తువుల్లో ఏదైతే కనుక ఎందుకు మనం ధరని చెల్లించాల్సి వస్తుందంటే డిమాండ్ కంటే సప్లై ఎప్పుడూ తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆర్థిక వ్యవస్థలో ధర ఎందుకు చెల్లించాల్సి వస్తుందంటే వస్తువుకి డిమాండ్ కంటే సప్లై ఎప్పుడూ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్థిక వస్తువులకి మనం ధర చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఆర్థిక వస్తువులకి ఉపయోగత విలువతో పాటు వినిమయ విలువ కూడా ఉంటుంది ఏంటి ఆర్థిక వస్తువుని మనం ఉపయోగించుకోవచ్చు మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది మరియు దాన్ని వినిమయం అంటే మారకం చేయడానికి ద్రవ్యానికి బదులు వస్తువుని లేదా వస్తువుకి బదులు వస్తువుని కానీ మార్గం చేయడానికి బదిలీ చేయడానికి వినిమయ విలువ ఒకరి నుంచి ఒకరు బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే వినిమయ విలువ అంటేంది బదిలీ చేసినప్పుడు దానికి మళ్ళీ విలువ కూడా ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఏ వస్తువు అయితే కనుక ధర కలిగి ఉంటుందో ఆ వస్తువుని మన ఆర్థిక వస్తున్న ఎందుకు ధర కలిగి ఉంటుంది అంటే అది మార్కెట్లో డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు తక్కువగా ఉంటుంది అంటే సప్లై అనేది కొన్ని రోజులు మాత్రమే తక్కువగా ఉంటాం కాదు మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు కూడా అది తక్కువగా ఉంటుంది దాని యొక్క సప్లై తక్కువగా ఉంటుంది కానీ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి డిమాండ్ కంటే సప్లై దాన్ని కొనేవాళ్ళు ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు కావాలని కానీ ఆర్ ఆర్థిక వ్యవస్థలో లేదు ఆ వస్తువు అప్పుడు ఏం చేస్తాం మనం డబ్బులు పెట్టి చెల్లించాల్సిన సిద్ధపడతామని లేదా సో కాబట్టి ఇక్కడ ఆర్థిక వస్తువు దాన్ని ప్రధానంగా డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు తక్కువగా ఉండే వస్తువు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆర్థిక వస్తువు అంటాము ఏమంటాను డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు తక్కువగా ఉండే వస్తువు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆర్థిక వస్తువు అంటాము కాబట్టి దానికి ధర చెల్లించాల్సి వస్తుంది ఎందుకంటే మన డిమాండ్ చేసిన మేర లేదు కాబట్టి డిమాండ్ మేర లేనప్పుడు ఏం చేస్తాం మనం డబ్బులు ఇచ్చి కొనాల్సి వద్ది ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్ముతున్నారు అనమాట సో కాబట్టి మరి ఎగ్జాంపుల్ అవి పెన్నులు పుస్తకాలు కంప్యూటర్లు మొదలగున్నవి ఎగ్జాంపుల్ పుస్తకం ఉంది పుస్తకం అనేది ఏంటి మనం ఉపయోగించుకుంటే ఆ పుస్తకాన్ని మరి అమ్మడం కొనటం కూడా ఉంది మనం ఆ షాపుల్లో నుంచి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం వినిమయం చేసుకుంటున్నాం బదిలీ చేసుకుంటున్నాం అతనికి ఒక ఇరవై రూపాయల నోట్స్ ఉందనుకోండి ఇరవై రూపాయలు ఇచ్చి మనం ఆ నోట్స్ని తీసుకుంటాం వినిమయం చేస్తున్నాం అటు అతని దగ్గర నుంచి మనకి బదిలీ అవుతుంది మన దగ్గర నుంచి ట్వంటీ రూపీస్ అతనికి బదిలీ అవుతున్నాయి ఎందుకని పుస్తకాలు అవి ప్రకృతి సిద్ధంగా లభించట్లా అర్థమైందా ఎందుకు దాని ధర చెల్లించాల్సి వస్తుంది మనం అంటే ప్రకృతిలో ఓం పట్ట అంటే బు నోట్స్ బై నుంచి పడుతుందా ఊడి లేదు లేదా గాలిలాగా ఏమన్నా మనకి ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుందా పుస్తకం లేదు సో కాబట్టి ఏం చేస్తున్నాం పుస్తకం అనేది డిమాండ్ కంటే సప్లై తక్కువ ఉంది అంటే అక్కడ మార్కెట్లో ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి అయితేనే బయటకు వస్తాయి ఇంకొకటి ఏంటండి ఇక్కడ మానవుని చేత నిర్మితమైంది ఇది పుస్తకాలు పెన్నులు కంప్యూటర్లు ఎవరు తయారు చేస్తున్నారు పైనుంచి ఆకాశం నుంచి పట్ల వర్షంలాగా నీరులాగా మనకి ఎక్కడ ఒక ఉత్పత్తి సంస్థలో తయారవుతుంది నోట్స్ అనేది ఒక ఉత్పత్తి సంస్థలో తయారైంది మరి ఉత్పత్తి సంస్థలో తయారయ్యేటప్పుడు ఉత్పత్తి కారకాలకి డబ్బులు చెల్లించాలి కదా మనం ఇంతకుముందు క్లాస్ చెప్పున్నాం ఒక వస్తువు ఉత్పత్తి జరుగుతుండేదే దానికి ఉత్పత్తి కారకాలు కావాలి ఉత్పత్తి కారకాల సమయంతో వస్తువు ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు పెన్ను కానీ పుస్తకం కానీ కంప్యూటర్లు కానీ మన డ్రెస్సులు బట్టలు కానీ ఇవేమైతే తయారవుతున్నాయి ప్రకృ ఇక్కడ ఉత్పత్తి సంస్థలో తయారవుతున్నాయి మన ఉత్పత్తి కారకాలకి ధర ఉంటుందిగా చెల్లించాలి కదా కాబట్టి మనం ఈ యొక్క ఆర్థిక వస్తువులకి డబ్బులు చెల్లించవలసిన అవసరం వస్తుంది కాబట్టి ఏదైతే కనుక మార్కెట్లో ధర కలిగిన వస్తువులు మరియు వీటికి ఎందుకు ధర చెల్లించాలంటే డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు కూడా తక్కువగా ఉంటుంది ఈ రోజు తక్కువ ఉంది రేపు ఎక్కువ ఉంటుంది అని ఉండదు కాబట్టి ఈ యొక్క ఆర్థిక వస్తువులకి ధర చెల్లించాలి కాబట్టి మార్కెట్లో ధర కలిగి భౌతికమైన సహసిద్ధమైన మానవ నిర్మితమైన వస్తువును లేదా సేవను ఆర్థిక వస్తువు అంటారు దాదాపు మానవుని చేత తయారు చేయబడిన ప్రతి వస్తువు మాక్సిమం ఆర్థిక వస్తువుగా ఉంటుంది గాలి ఎందుకు ఆర్థిక వస్తువు లేదు మనిషి తయారు చేయట్లా గాలి ప్రకృతి సిద్ధంగా లభిస్తుంది సూర్యరశ్మిని మానవుడు తయారు చేయట్లా సూర్యు నుంచి ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి అది ప్రకృతి సిద్ధమైంది అది ఉచిత వస్తువు ఇది మానవ నిర్మితమైంది కాబట్టి దీనికి మనం ద్రవ్యాన్ని చెల్లించవలసిన అవసరం వస్తుంది కాబట్టి ఆర్థిక వస్తువులకి ఉపయోగిత విలువతో పాటు వినిమయ విలువ కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ పెన్నులు పుస్తకాలు కంప్యూటర్లు మొబైల్స్ ఏదైనా సరే మనం డబ్బు ద్రవ్యంతో ధర చెల్లించే వస్తువు ప్రతి కూడా ఆర్థిక వస్తువుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ఉచిత వస్తువులు అంటే మరి ఆర్థిక వస్తువుల మధ్య ప్రధాన తేడాలు ఏంటి అని అడుగచ్చు మన ఎగ్జామ్ ఆఫీల్లో సో అవి కూడా ఒకసారి చూద్దాం మనం చూడండి ఇక్కడ మనకి ఉచిత వస్తువులు ఆర్థిక వస్తువుల మధ్య భేదాలను మనం ఇప్పుడు పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు ఆ రెండు మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్టు భేదాలు అనేది మీ సొంతకు కూడా రాయవచ్చు అనమాట సరే అయినప్పటికీ చూద్దాం ఫస్ట్ ఉచిత వస్తువులు మనం అదేవిధంగా రైట్ సైడు మనకి ఆర్థిక వస్తువులు ఉన్నాయి నంబర్ వన్ ఉచిత వస్తువులు ఇవి ప్రకృతి ప్రకృతి బహుకరించినవి నెంబర్ వన్ ఏంటి ఉచిత వస్తువులు ఇవి ప్రకృతి బహుకరించినవి అంటే ఏంటి ప్రకృతి అనేది మనకి బహుమానంగా ఇచ్చింది గాలిని కానీ సూర్యదశమిని కానీ నీరు కానీ అని ప్రకృతి అనేది ప్రకృతి దేవత మనకి బహుకరించిన వస్తువులవి కాబట్టి ప్రకృతిస్తుంది కాబట్టి మనం వా వాటిని ఉపయోగించుకుంటున్నాం ఫ్రీగా ఉచితంగా కానీ ఆర్థిక వస్తువులు అనేది ఏంటి మానవుడి చేత తయారు చేయబడింది ఇందాక మనం చెప్పుకున్న ఆర్థిక వస్తుండే ఎగ్జాంపుల్ పెన్ను పుస్తకం ఈ పెన్ను పుస్తకం ఎక్కడన్నా ప్రకృతి నుంచి లభించిందా మనకి ఈ పెన్ను ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను ప్రకృతి నుంచి మనకి లభించిందా లేదా మనం ఏదైనా మాత్రం పెడితే గాలి ఆకాశాన్ని చూడబడిందా లేదు అంటే దీన్ని ఏం చేస్తున్నావు ఒక ఉత్పత్తి సంస్థలో తయారైంది ఉత్పత్తి కారకాలతో సో కాబట్టి ఇది మానవుంచే తయారు చేయబడింది కాబట్టి మానవుడు ఆర్థిక కార్యకలాపాలు ఎందుకు చేస్తున్నాడు కోరికలు సంతృప్తి పరచుకోవడం కోసం ఆర్థిక కార్యకలాపాలు పాల్గొంటాడు కాబట్టి డబ్బులు కావాలి వాడి కోరికలు తెచ్చుకోవడం కోసం కాబట్టి మానవుడి చేత తయారు చేయబడుతుంది కాబట్టి అతనికి కొంత ప్రతిఫలం ఇవ్వాలి కాబట్టి దీని కూడా ధరను మనకు చెల్లించాల్సి ఉంటుంది పెన్నుకి కాబట్టి ఒకటి ఉచిత వస్తువులకి ప్రకృతి చేత బహుకరించబడినవి కానీ ఆర్థిక వస్తువులు మానవుల చేత తయారు చేయబడి ఉంటవి నెంబర్ వన్ అదేవిధంగా నెంబర్ టూ సెకండ్ పాయింట్ ఉచిత వస్తువుల్లో వీటి సప్లై సమృద్ధిగా ఉంటుంది వీటి సప్లై ఎట్టు సమృద్ధిగా ఉంటుంది ఇందాక చెప్పుకున్న మనం ఎగ్జాంపుల్ గాలి అనుకున్నాం సూర్యరసం కొన్నాం సూర్యరసం అని చెప్పుకున్నాం మరి ఎట్లుంది వీటి సప్లై అంటే వీటి ఉత్పత్తి వీటి దొరికే విధానం మనకి ఎట్లుంది సమృద్ధిగా అంటే చాలా ఎక్కువగా ఉంది మనకు కావాల్సిన మొత్తంలో ఉంది సమృద్ధిగా ఉంటుంది మనకు కావాల్సిన మొత్తంలో దొరకడం మంచిగా అవకాశం ఎంతైతే కావాలో అంతకన్నా ఎక్కువ దొరకడం సో కాబట్టి వీటి యొక్క సప్లై సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వీటిని ఉచిత వస్తువులు ఉంటాను మనం కానీ మన ఆర్థిక వస్తువులు డిమాండ్ కంటే సప్లై ఎప్పుడూ తక్కువగా ఉంటుంది ఎంతైతే డిమాండ్ చేస్తామో అంత డిమాండ్ ఉండదు అంటే ఉత్పత్తి సంస్థలో అక్కడ ఉత్పత్తి జరిగితేనే అది సప్లైగా వస్తుంది అక్కడ ఉత్పత్తి జరగకపోతే కొరత ఏర్పడుద్ది కాబట్టి ఎంత డిమాండ్ ఉందో అంత సప్లై చేయడానికి అవకాశం ఉండదు ఒకేసారి కాబట్టి సప్లై తక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాటికి ఏం చెప్తున్నావు ధర చెల్లించాలంటున్నాం కాబట్టి ఆర్థిక వస్తువులకి ఎప్పుడు కూడా డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు తక్కువగా ఉంది పుస్తకాలు మనకి కావాల్సిన మొత్తంలో ప్రింట్ అయితేనే ఉంటాయి ఎప్పటికప్పుడు పెన్నులు మనకి కావాల్సిన మొత్తంలో సో కాబట్టి ఇదొక అంశము అదేవిధంగా మూడో అంశము ఉచిత వస్తువులకి ధర ఉండదు వీటికి ధర ఉండదు ఉంటాయా ధర ఎందుకు ఉండదు అంటే సప్లై సమృద్ధిగా ఉంది పై చూసుకోండి మనం సప్లై సమృద్ధిగా ఉంది కాబట్టి డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది కాబట్టి మనం ధర చెల్లించవలసిన అవసరం లేదు కాబట్టి వాటికి ధర ఉండదు వీటికి ధర ఉంటుంది ఎందుకు వీటికి ధర ఉంటుంది అంటే డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉంటుంది మాల్ నుంచి చేత తయారు చేయబడి కాబట్టి ఇది సంపద ధర ఉంటుంది మళ్ళీ ఇవి కొరతగా ఉంటాయి కాబట్టి ఓకేనా సో ఇది ఒకటి నాలుగో అంశము ఉచిత వస్తువులు అంటే వీటికి ఉత్పత్తి వ్యయం ఉండదు ఉత్పత్తి ఖర్చు ఉత్పత్తి ఏంటిది ఉచిత వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం ఉండదు ఎందుకు ఉండదు అంటే అవి ప్రకృతి బహుకరించినవి మనకి అంటే ప్రకృతి సిద్ధంగా లభించినవి ప్రకృతికి మనం డబ్బులు కడతానామా కట్టట్లేదు సో కాబట్టి ఆటోమేటిక్ గాలి మనకి ఫ్రీగా దొరుకుతుంది ప్రకృతి నుంచి సూర్యరశ్మి ప్రకృతి నుంచి దొరుకుతుంది కాబట్టి ఎవరు కూడా వాటిని ఉత్పత్తి చేయట్లేదు కాబట్టి ప్రకృతి ఉత్పత్తి చేస్తున్న కాబట్టి మనం ప్రకృతికి ఎలాంటి ధర చెల్లించవలసిన అవసరం లేదు కాబట్టి వాటికి ఉత్పత్తికి అయ్యే ఖర్చు అనేది ఉండదు ఉత్పత్తి వేమో ఉండదు ఉత్పత్తి వేము అంటే ఖర్చే వ్యయం అనమాట ఉత్పత్తి వేము ఉండదు కానీ ఆర్థిక వస్తువులకి నాలుగు పాయింట్లు అండి వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది ఉంటుందా ఉండదా చెప్పుకున్నాం మనం ఎందుకని అవి ఒక ఉత్పత్తి సంస్థలు తయారవుతున్నాయి ఉత్పత్తి తయారు తయారైన ఉత్పత్తి కారకాలు కావాలి ఒక వస్తువుని ఉత్పత్తి కావాలంటే కారకాలు కావాలి ఉత్పత్తి కారకాలు అవి ఎక్కువ కదా భూమి శ్రమ మూలధనము వ్యవస్థాపన ఈ నాలుగు అందరూ చాలా జాగ్రత్త గుడి పెట్టుకోవాలి అర్ధశాస్త్ర స్టూడెంటు ఉత్పత్తి కారకాలనంలోనే అర్ధరాత్రి రుచి అడిగిన ఉత్పత్తి కారకాలు ఏంటమ్మా అంటే సార్ భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన చెప్పేటట్టు ఉండాలన్నమాట కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఉత్పత్తి కారకాలు వీటికి ఉత్పత్తి భయం ఎందుకని ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్న పెన్ను కానీ పుస్తకాలు కానీ ఇవన్నీ కానీ ఈ పెన్నులు తయారంటే ఒక సంస్థ ఉండాలి దానికి భవనాన్ని నిర్మించాలంటే భూమి ఉండాలి దీన్ని తయారు చేయడానికి అందులో పనిచే శ్రామికులు ఉండాలి దీని యొక్క ఇంకు కానీ ప్లాస్టిక్ ఇవన్నీ దేశాలు అంటే దీనికి కావాల్సిన మూలధనం ఉండాలి యంత్రాలు ఉండాలి యంత్ర పరికరాలు ఉండాలి వీటన్నిటిని చేసేవాడు ఆర్గనైజర్ వ్యవస్థాపని మూడింటిని సమన్వయం చేసే వ్యక్తి ఒక సంస్థ యాజమాన్యుడు లేదా నిర్వాహకుడు లేదా వ్యవస్థాపకుడు అంట మనం ఇవి లేకుండా ఈ పెన్ను ఉత్పత్తి అవుతుందా మరి కాదు కాబట్టి వాళ్ళందరూ కూడా మనకి ఆర్థిక వస్తువులు ఉచితంగా లభిస్తారా లభించరు వాళ్ళకి డబ్బులు మనం చెల్లించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఉత్పత్తి కారకాలకి ధర ఉంటుంది కాబట్టి అంటే ఉత్పత్తి అయి వేమవుతుంది దీనికి ఉత్పత్తి ఖర్చు అవుతుంది కాబట్టి మనం దీనికి ధర చెల్లించాలి కాబట్టి ఉచిత వస్తువులకేమో ఉత్పత్తి వేము ఉండదు ఆర్థిక వస్తువులకేమో ఉత్పత్తి వేమో ఉంటుంది ఇంకా ఐదో అంశము ఉపయోగిత విలువ ఉంటుంది కానీ వినివయ విలువ ఉండదు ఇందా చెప్పాను మనం ఏంటి ఉచిత వస్తువులకి కేవలం ఉపయోగిత విలువ ఉంటుంది కేవలం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది కానీ వినిమయ విలువ అంటే నీ బదిలీ చేయడానికి అవకాశం ఉంటుందా కొంటారా వినిమయ విలువ ఉంటుందా అంటే ఉండదు ఎందుకంటే అవి అందరికీ లభిస్తాయి గాలి అనేది అందరికీ లభిస్తాయి కానీ నేను నీకు అమ్ముతారా అంటే తీసుకుంటావా నువ్వు గాలి గాలి ఇస్తా నేను నువ్వు నాకు ఏదైనా అమౌంట్ లేకపోతే ఒక వస్తువు అంటే ఇస్తారా లేదు ఎందుకంటే అది అందరికీ లభ్యమవుతున్నాయి కాబట్టి వాటికి కేవలం మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది కానీ దాన్ని వినిమయం చేయడానికి ఒకళ్ళ నుంచి మళ్ళీ ఒకళ్ళు బదిలీ చేయడానికి అవకాశం లేదు కానీ ఆర్థిక వస్తువులు ఐదో అంశము ఉపయోగిత విలువ వినిమయ విలువ రెండు ఉంటాయి అంటే దీనికి పెన్ పెన్ను ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఉపయోగించుకుంటున్నారు అదేవిధంగా మార్కెట్లో వినిమయ విలువ అంటే దీన్ని దీనికి ఒక పది రూపాయలు ఇచ్చి ఈ పెన్ను నేను కొనుక్కున్నా అంటే ఒకరి నుంచి ఒకరు బదిలీ నా దగ్గర నుంచి పది రూపాయలు అతనికి ఇస్తే మార్కెట్ షాప్ అతనికి ఆ షాప్ దగ్గర నుంచి ఈ పెన్ను అనేది నాకు బదిలీ అయింది అంటే ఇది వినిమయం జరిగింది కదా ఒకరి నుంచి ఒకరు బదిలీ జరిగింది సో కాబట్టి వినిమయ విలువ ఉంటుంది సో కాబట్టి ఇదొకటి ఏ వస్తువుకైతే ఉపయోగిత విలువతో పాటు వినిమయ విలువ ఉంటుందో దానికి ధర ఉంటుంది ఆటోమేటిక్గా సో అదొక అంశం ఇంకా మనకి లాస్ట్ వన్ ఉచిత వస్తువు యొక్క విలువలు జాతీయ ఆదాయంలో చేర్చబడవు జాతీయ ఆదాయంలో కలపబడవు ఏంటి జాతీయ ఆదాయం ఉంది మన ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం ఏంటి అసలు మీకు టెన్త్లో నైన్త్లో వచ్చే ఉంటుంది ఒక వస్తువు జాతీయ ఆదాయం ఒక దేశం యొక్క ఆదాయం జాతీయ అంటే ఒక దేశం యొక్క ఆదాయము అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అంటాం మనం ఏంటి జాతీయ ఆదాయం అంటే ఒకసారి ఏంటండి మళ్ళీ ఒకసారి ఏంటండి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అంటాం అంతిమ వస్తు సేవల విలువ ఒక దేశం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకుందాం ఒక దేశంలో ఇండియా ఒక సంవత్సర కాలంలో అంటే రెండు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఉత్పత్తి అయిన అంతిమ వస్తువులు ఎన్ని వస్తువులు అనుకుందాం మనం ఒక వంద వస్తువులు ఉత్పత్తి అని అనుకుందాం ఏది వ్యవసాయ రంగం కానివ్వండి పారిశ్రామిక రంగం ఏ రంగం నుంచైనా సరే ఒక వంద వస్తువులు ఉత్పత్తి అని అనుకుందాం మనం వాటి యొక్క విలువ విలువ అంటే ఏంటి వాటి యొక్క ధర వంద వస్తువులు ఉన్నాయి ఆ వంద వస్తువులు అంటూ వాటి ధర ఒకటి పది రూపాయలు అనుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్ వంద ఇంటూ పది అంటే వెయ్యి రూపాయలు దాన్ని మన జాతీయ ఆదాయం అంటాం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే మనం జాతీయ ఆదాయం అంటాం అంటే ఇండియాలో ఒక దేశము ఒక సంవత్సర కాలంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఎన్ని వస్తువులు ఉత్పత్తి వంద వస్తువులు వాటి విలువ ధర ఈజీక్వల్డ్ విలువ వాటి విలువ అంటే ఏందనుకున్నాం మనం పది రూపాయలు అనుకుందాం అంటే వంద ఇంటూ పది వెయ్యి రూపాయలు ఇది జాతీయ ఆదాయం అందుకనే దీనికి జా ఇక్కడ ఉచిత వస్తువులు వీటి విలువలో జాతీయలో చేర్చబడమంటాం ఎందుకు చేర్చం అంటే వాటికి విలువ లేదు కాబట్టి అంటే విలువంటి ఇక్కడ వినిమయ విలువ లేదు ఉపయోగత విలువ ఉంది అంటే వాటికి మనం గాలిని ధరబెట్టి కొనట్లేదు కాబట్టి దాని విలువ అంచనా అన్నమాట సూర్యరశ్మిని కొనట్లేదు కాబట్టి జాతీయంలో కలుస్తాం మనం సో వాటికి ధర లేదు కాబట్టి వాటిని మనం జాతీయ చాలా అవకాశం లేదు కాబట్టి ఉచిత వస్తువుల యొక్క విలువలు జాతీయ ఆదాయంలో చేర్చబడవు ఎందుకు చేర్చమంటే కేవలం వాటికి ఉపయోగిత విలువ ఉంది వినిమయ విలువ లేదు అంటే వాటికి ధర లేదు ధర ఉంటేనే ఆదాయం వస్తుంది ధర లేనప్పుడు ఆదాయం ఏడా వస్తుంది సో కాబట్టి అక్కడ మనం జాతీయ ఆదాయంలో చేర్చము కానీ ఆర్థిక వస్తువులు వీటి విలువలను మనం జాతీయ ఆదాయంలో చేర్చబడతాయి అంటే ఎంత వచ్చింది పెన్నుల సంస్థకి ఎంత ఆదాయం వచ్చింది సో ఆ సంస్థల ఆదాయం ఎంత ఇదంతా కూడా మనం చేస్తుంది జాతీయాదంలో వస్తుంది అనమాట సో దాన్ని బట్టి మన దేశ ఆదాయం ఎంత ఉంది ఈ పెన్నుల పరిశ్రమ నుంచి ఎంత వచ్చింది పుస్తకాల పరిశ్రమ నుంచి ఎంత వచ్చింది ఎందుకంటే వీటికి ధర ఉంది కాబట్టి వీటికి డబ్బులు వస్తాయి కాబట్టి వీటికి ఆదాయం వస్తుంది కాబట్టి వీటి విలువను మనం జాతీయ ఆదాయంలో అంచ లెక్కించడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఇది మనకి ఉచిత వస్తువులు అంటే ఏంది ఆర్థిక వస్తువులు అంటే ఏంది వాటి మధ్య గల తేడాలు తెలుసుకున్నాం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి ఇందులో మీరు మీకు ఏదైనా సరే డౌట్ ఉన్నట్టయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది ఎకనామిక్స్ లెసన్స్ జి అన్నారని అందులో మీరు కామెంట్ రూపంలో ఏదైనా డౌట్స్ అని పెడితే మీకు నేను మెసేజ్ ద్వారా దానికి తగిన వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మీరందరూ కూడా నా యొక్క వాఠ్యాంశాలు నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ని యూట్యూబ్ ఛానల్ ఉంది ఎకనామిక్స్ ఎకనామిక్ లెసన్స్ జిఎన్ఆర్ అన్నారని దాన్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు దాని మీద గంట కొడితే నా యొక్క లెసన్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో థ్యాంక్ యూ